కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చేస్తున్నాను. అదే విధంగా రెండవ విడత ఎంపిక చేయబడిన 1,31,000 మంది కలెక్టర్ల ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా దళిత బంధును అమలు చేసే విధంగా స్కీమును కొనసాగించాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము దళిత బంధును కొనసాగిస్తారా లేదా పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరిట కొనసాగించినా మాకు సంతోషమే. ఎటుతిరిగి షెడ్యూల్ కులాల కుటుంబాలకు, షెడ్యూల్ కులాల యువతకు ఆర్థిక సహాయం అందాలని, ఉపాధి అవకాశాలు దొరకాలని, కలగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. పేరు మార్పుతో పెద్దగా మాకేమి ఇబ్బంది లేదు, అది ఒరిగేది కూడా ఏమి లేదు. ఈ దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తున్నారా లేదా? కొనసాగిస్తే ఎప్పటి నుండి దీన్ని అమలు చేస్తారు? రెండవది, ఫ్రీజ్ చేయబడిన అకౌంట్లన్నిటికీ సంబంధించిన నిధులను విడుదలయ్యే విధంగా ఆ ఫ్రీజ్ని ఎత్తివేయవలసిందిగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో, మొన్నటి ఎన్నికలలో మీ మీద ఎంతో నమ్మకంతో మెజారిటీ దళిత బిడ్డలు మీకు ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరుగుతుంది, ఏదో ఒరుగుతుంది అనే ఒక నమ్మకంతోనే మెజారిటీ దళిత బిడ్డలు మీకు ఓటేసి గెలిపించారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టొద్దండి, వాళ్ళకు అన్యాయం చేయొద్దండి. వాళ్ళందరూ కూడా వచ్చిన నిధులను ఉపయోగించుకునే విధంగా అవకాశం కల్పించండి. అదేవిధంగా సమాజము యాక్సెప్ట్ చేసినా, అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసినా, తెలంగాణ శాసనసభ తీర్మానం చేసినా, షెడ్యూల్ కులాల కేటగరైజేషన్ సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.